హాయ్ ఫ్రెండ్స్, అందరు ఎలా ఉన్నారు? సో గుడ్ మార్నింగ్, వెల్కమ్ టు మై ఛానల్ మిడిల్ క్లాస్ అమ్మాయి లలిత వ్లాగ్స్. సో మార్నింగ్ వ్లాగ్ అయితే స్టార్ట్ అయింది. సో మార్నింగ్ నుండి ఆఫ్టర్నూన్ వరకు అయితే వ్లాగ్ కంటిన్యూ అవుతుంది అన్నమాట. సో కంటిన్యూ అంటే కమింగ్ సూన్ అన్న, అంటే ఆఫ్టర్నూన్ వరకు తీసిన వ్లాగ్ నెక్స్ట్ వీడియోలో, అంటే వీడియోలో లెంత్ ఎక్కువ అవుతుంది అనేసి అయితే చాలా వరకు తగ్గించేసి పెడుతున్నాను. సో ఇది కంటిన్యూ వ్లాగు 1-2 అట్లా వస్తూ ఉంటుంది అన్నమాట. 1, 2, 1, 2, 1 అలా వస్తూ ఉంటుంది. సో మార్నింగ్ అయితే ఇలా నా గెటప్ ఇలా మార్నింగ్ అయితే చాలా కూల్గా ఉంది. సో కొంచెం నాకు సో హెల్త్ అయితే కొంచెం హెడేక్ అనిపించింది. సో ఇలాగిలాగో వాంతింగ్స్ వచ్చినట్టు అలా ఉందన్నమాట. అంటే కొంచెం హెల్త్ బాగాలేదు, కానీ హెల్త్ బాగున్నా బాగాలేకున్నా వర్క్లు మాత్రం కంటిన్యూగా ఉంటూనే ఉంటాయి. ఎప్పుడు చేయాల్సిందే, మార్నింగ్ నుండి ఈవినింగ్ వరకు ఏదో ఒక వర్క్ ఉంటూనే ఉంటుంది. ఇంట్లో వాళ్ళకైతే హెల్త్ బాగున్నా బాగాలేకపోయినా చేయాల్సి వస్తుంది. ఇక పిల్లలు ఉంటే మాత్రం పిల్లల కోసమైనా లేగాల్సి వస్తుంది. సో మరి మన వీడియో కంటిన్యూ అయ్యే ముందు స్మాల్ రిక్వెస్ట్ ఏంటంటే, ఎవరైనా ఫస్ట్ టైం నా ఛానల్ చూస్తుంటే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. సో పక్కనే ఉన్న బెల్ యాక్టివేట్ చేయండి, అప్పుడే నేను పెట్టే వీడియోస్ మీకు నోటిఫికేషన్ వస్తూ ఉంటాయి. అలాగే ఎవరైనా వీడియో ఓపెన్ చేసిన వాళ్ళు ఎవరైనా సరే లైక్ చేయండి ఫ్రెండ్స్. మీరు లైక్ చేయడం వల్ల వీడియో ఇంకొంతమందికి రీచ్ అవుతుందన్నమాట. సో ఇక మార్నింగ్ అయితే షాప్ దగ్గరికి వెళ్ళేసి పాల ప్యాకెట్ బిస్కెట్స్ ఇవన్నీ, అంటే మార్నింగ్ టిఫిన్స్ ఎలాగో చేయనప్పుడు ఇంకా బిస్కెట్స్ రస్క్ ఏదో ఒకటి తీసుకొస్తానన్నమాట. ఈసారి బ్రెడ్న హ్యాపీ హ్యాపీ బిస్కెట్ 5 రూపీస్ తీసుకొచ్చాను. సో మార్నింగ్ అయితే వాటర్ వేడి చేసి ఇంకా బాటిల్లో వేసేసి చాయ్ పెట్టాను. ఈలోపు మా పాప వచ్చి ఇంకా స్కూల్కి రెడీ, అంటే 8 అవుతుందన్నమాట. అప్పటికే నూనె పెట్టలేదు సో నార్మల్గా జెల్లి అనేసి అంది. ఇంకా చిక్కులు అయితే రావడం లేదు, లేట్ అవుతుంది అనేసి అయితే నార్మల్గా వేస్తున్నాను. అక్కడైతే చాయ్ పెట్టాను. ఇక మనకు వీడియోలు అయితే మన వీడియోలు మనమే తీయాలి తీసుకోవాలి కాబట్టి మనకి ఎక్కువ చెప్తూ ఉంటాను. మన లేడీ అంటే నా సామ్రాజ్యం ఇదే 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 అని చెప్తూ ఉంటాను కదా, అదే అన్నమాట. కిచెనే ఇంక ఎక్కువ నాకు, కిచెన్లోనే ఎక్కువ వీడియోస్ వస్తూ ఉంటాయి ఇంట్లో ఉన్నప్పుడైతే. సో కుకింగ్ వ్లాగ్స్ లేదా నార్మల్ డే వ్లాగ్స్ ఇలా ఏదో ఒక వ్లాగ్ అయితే తీస్తూ ఉంటానన్నమాట. ఈ వీడియో చాలా వరకు లెంత్ తగ్గించి పెట్టాను, ఎందుకంటే నెక్స్ట్ ఇదే వీడియో కంటిన్యూ అవుతుందన్నమాట నెక్స్ట్ వీడియోలో కూడా. సో ఈ వీడియో చూసిన వాళ్ళు వీడియో కంటిన్యూగా చూస్తూ ఉండండి. చూసారు కదా, బ్రెడ్ తీసుకొచ్చాను, బ్రెడ్ కూడా తీసుకొచ్చాను. అంటే మార్నింగ్ ఏం ఎక్కువ తిన్న రైస్ అంటే ఎలాగో తినాలనిపించేది కాబట్టి తీసుకొచ్చాను, బ్రెడ్లోనే బిస్కెట్ ప్యాకెట్ తీసుకొచ్చాను. సో తనకు ఇంకా బ్రెడ్ అక్కడ పక్కన పెట్టేసి బిస్కెట్ ప్యాకెట్ తీసుకుందన్నమాట. మార్నింగ్ ఏం తినాలనిపించేది కాబట్టి ఇంకా చాయ్ పెట్టేస్తాను, చాయ్లో బిస్కెట్ వేసుకొని తింటుంది. ఇక ఈలోపు ఇంకా రైస్ పెడుతున్నాను. వాళ్ళని పంపించిన మొగలను కూడా పంపించేయాలి కదా, వాళ్ళకు మాత్రం ఎలా ఉన్నా వంట చే మనకి తప్పదు, వంట చేయడం మాత్రం తప్పదు. సో ఇంకా రైస్ పెట్టేస్తున్నాను. ఈలోపు మా పాప అయితే వాటర్ తాగేసి చాయ్ తాగమని చెప్పాను, చాయ్ అయితే తాగేసింది. ఇక్కడ నేనైతే రైస్ పెట్టేస్తున్నాను. సో ఎప్పుడు రొటీన్గా ఉండే వర్క్లే మనకు ఎలా ఉన్నా, ఎలా మంచిగా ఉన్నా లేకపోయినా, సో ఏదేమైనా కూడా లేడీస్కి అయితే వర్క్ మాత్రం ఉంటూనే ఉంటుంది. అయినా కూడా ఏమంటారు, ఇంట్లోనే ఉంటారు కదా ఏం చేస్తున్నారు అనేసి అయితే చాలామంది మగవాళ్ళు అయితే అంటూ ఉంటారు.
సో ఇలాంటి మగవాళ్ళు ఉన్నంత వరకు చాలా కష్టమనే చెప్పాలి లేడీస్కి అయితే. సో అర్థం చేసుకునే మగవాళ్ళు ఉంటే మాత్రం ఆ లైఫ్ చాలా బాగుంటుంది. మొత్తానికైతే రైస్ పెట్టేసాను. నైటు నిన్న సండే కదా ఫ్రెండ్స్, సండే మార్కెట్కి వెళ్ళారు మా ఆయన. అసలు ఏం తీసుకురావాలో తెలియక మొత్తం తోటకూరనే తీసుకొచ్చాడు. ఎంత తీసుకొచ్చాడంటే ఒక పెద్ద ఫ్యామిలీకి సరిపోయేంత తీసుకొచ్చాడు. నాకు అసలే హెడేక్ వస్తుంది. అది ఆ తోటకూర అంతా చూస్తే మస్తు చిరాకు పెడుతుందన్నమాట. ఈలోపైతే ఛాయ్ పోసిస్తున్నాను మా పాపకి. అక్కడ చూడండి, ఇది ఒకటే కవర్ కాదు, ఇంకో కవర్ కూడా ఉంది, అది కూడా చూపిస్తాను. అయితే వాటర్ వస్తున్నాయి. సో వాటర్ అయితే బౌల్లో తోటకూర కడగడానికి యూజ్ అవుతుంది అనేసి అయితే వాటర్ అయితే పట్టేసాను మొత్తము. సో వాటర్ పట్టేటప్పుడు మనకు ఎలాగో, సో వాటర్ అయితే వచ్చాయి, పట్టేశాను మొత్తము. ఇక ఇంటి ముందు కూడా కడిగిస్తున్నాను. ఇంటి ముందు కూడా నీట్గా కడిగిస్తే వాటర్ వచ్చినప్పుడే అంటే కడగడానికి వీలుగా ఉంటుంది మంచిగా వాటర్ తోటి. ఏదేమైనా మనకి హెల్త్ బాగాలేనప్పుడు ఏ వర్క్ అంత చేయాలనిపించదు, ఇంట్రెస్ట్ ఉండదు. ముందు ఫస్ట్ ఇంట్రెస్ట్ ఉండదు అన్నమాట. ఆవిడ చూడండి అక్కడ నుండి పెద్ద చీపురు తోడుస్తుంది బయట. ఇక్కడైతే మా పాపకి అయితే డాండ్రఫ్ చాలా బాగుంది ఫ్రెండ్స్. డాండ్రఫ్ ఎలా తగ్గుతుందో ఏంటో తెలియడం లేదు. ఎలా చేసినా ఈ డాండ్రఫ్, హెడ్ అండ్ షోల్డరు, డవ్ అలాంటి ఇలాంటి షాంపులు పెట్టండి తగ్గుతుంది అని చెప్తూ ఉంటారు. కానీ ఎలాంటి షాంపులు యూజ్ చేసినా కూడా అసలు ఏం యూజ్ ఉండదు. లాస్ట్కు లెమన్ పెట్టినా కూడా యూజ్ అయితే ఉండడం లేదు. ఎలా తగ్గుతుంది అనేసి అయితే అర్థమవడం లేదు. ఇంకా నూనె మంచిగా పెట్టేసుకొని ఉండడమే బెటర్ నాకు తెలిసి. అయితే నూనె పెట్టేసుకుంటేనే బెటర్. డాండ్రఫ్ అనేది మనకి అంత ఉండదన్నమాట. డాండ్రఫ్ తగ్గాలంటే నాకు తెలిసి డే బై డే అయినా హెడ్ బాత్ చేసుకోవాలంటే తలస్నానం చేయాలి ఆయిల్ పెట్టేసుకొని. సో అప్పుడు తగ్గుతుంది అనుకుంటున్నాను నేనైతే. నాకు తెలిసి అయితే అదే మంచి టిప్ అన్నమాట. కొత్తిమీర ఇంకా పుదీనా కూడా తీసుకొచ్చారు. కానీ తోటకూర మాత్రం ఎప్పుడు ఇంత తీసుకురాడు. ఒక 20 రూపీస్, 30 రూపీస్, ఈసారి 50 రూపీస్ అంటే డబల్ తీసుకొచ్చారు. మరి ఆయనకు ఏమనిపించిందో తెలియదు కానీ ఒకేసారి అయితే అంత తీసుకొచ్చారు. నేనేం చేశానంటే కొత్తిమీర వేస్ట్ అయిపోతుంది అనేసి అయితే కొన్ని వాటర్ తీసుకొని అందులో కొత్తిమీర అయితే పెట్టేశాను. ఎందుకంటే తొందరగా ఖరాబ్ అవ్వకుండా ఉంటుంది అందుకని పెట్టాను. పుదీనా అయితే సైడ్కి పెట్టేశాను. చూడండి ఎంత ఉందో, డబ్బులు తీసుకొచ్చిండు. ఇదంతా ఎప్పుడు తీయాలి, ఎప్పుడు కర్రీ చేయాలి అని నాకైతే మెంటల్ ఎక్కుతుంది. పాప అయితే వెళ్ళిపోయింది, ఇలాగ ఆఫ్టర్నూన్ వస్తుందన్నమాట, లంచ్కి వస్తుంది. సో ఆ లోపు అయితే మెల్లగా చేయాలి, ఇక తప్పదు. ఫాస్ట్గా అయితే చేయాలని అనుకుంటున్నాను. కానీ కొంచెం ఈ వాంతింగ్స్ వచ్చినట్టు ఉండడంతో వర్క్ మీద అంత ఇంట్రెస్ట్ పెట్టలేకపోయాను. కానీ చేయాలి తప్పదు. సో మెల్లమెల్లగా అయితే ఈ తోటకూర అయితే వాటికి ఏంటంటే ఫ్రెండ్స్, ఇవి వాళ్ళు ఒక్కొక్క కట్ట ఇంత కడతారు కదా చిన్నగా. సో ఆ లబ్బర్స్ తీయాలి, మొత్తం మళ్ళీ వేయాలి. అందులో ఏంటంటే వేస్టేజ్ ఏమన్నా ఉంటే తీసి పక్కకు పెట్టాలి. అలాగే కట్ చేసినామంటే ఇంకా మనకి అంటే ఖరాబ్ అయిపోయింది. ఇంకా మట్టి అలాంటి రాళ్ళు కూడా చిన్న చిన్న ఉసుక లాంటిది ఉంటుంది అన్నమాట. సో అదంతా చూసుకుంటూ కట్ చేసుకోవాలి.
చూసుకుంటా కట్ చేసుకొని అసలు ఇది చాలా టైం అయితే పట్టింది నాకైతే. సో దాంట్లో ఇంకా సో ఈ చాక్తో కట్ చేస్తే నేను చాక్తో కట్ చేస్తున్నాను కదా, సో దానికి గ్రీన్ ఉంది కదా, సో దానికి అది ఖరాబ్ అయిపోతుంది అంటే ఘాట్లు పడుతున్నాయి కట్ చేసేదానికి. సో చూపిస్తాను అది కూడా. సో మనం కట్ చేస్తేనే చిన్న చిన్నగా మంచిగా వస్తుంది అన్నమాట, చేతితో చించేస్తే మంచిగా అనిపించదు, నీట్గా అనిపించదు. దానికోసం అయితే కట్ చేస్తున్నాను. ఇంకా చాలా వీడియో ఆఫ్టర్నూన్ వరకు కూడా ఉంటుంది, మీరు తప్పకుండా చూడండి. చాలా వీడియో ఉందన్నమాట, కంటిన్యూ అవుతుందన్నమాట, తప్పకుండా చూడండి. నెక్స్ట్ వీడియో కూడా ఇదే అంటే మార్నింగ్ నుండి ఆఫ్టర్నూన్ వరకు, ఈవినింగ్ వరకు కూడా ఇలా వ్లాగ్ అనేది వస్తూనే ఉంటుంది. సో ఇప్పుడు ఇది కట్ చేయడం వరకే అయిపోయింది, నెక్స్ట్ ఇంకా ఎలా చేశాను అనేసి అయితే వస్తుందన్నమాట. మీరైతే వీడియో కంటిన్యూగా చూస్తూ ఉండండి, కంటిన్యూ అంటే సెకండ్ వ్లాగ్ కూడా చూసేయండి. సో ఇలా వేరుకుంటూ ఒక్కొక్కటి తీసి, తోటకూర అంటే ఆ రోజు చాలా అంటే అది చూడడానికి ఎక్కువ ఉంటుంది కానీ అది కర్రీ చేసిన తర్వాత అయితే చాలా తక్కువ అవుతుంది, కానీ ఇది వచ్చిన రోజు అయితే చాలా పెద్ద వర్క్ ఉంటుందన్నమాట. ఏదేమైనా మనకు వర్కులు అయితే తప్పవు.